ఏదైతే సూసైడ్ అటెంప్ట్ చేసుకుందో దాన్ని మహిళా కమిషన్ తీవ్రంగా ఖండిస్తామండి. మరి ప్రీతి కండిషన్ని మేము అడిగి తెలుసుకోవడం జరిగింది. అన్ని ఆర్గన్స్కి సంబంధించినటువంటి ఏదైతే ఉందో డాక్టర్స్ అన్ని రకాలుగా కూడా శ్రద్ధ తీసుకొని ట్రీట్మెంట్ చేయడం జరుగుతుంది. మిషన్స్ అంటే డయాలసిస్ జరుగుతుంది ఒక దిక్కు, తర్వాత మరి ఏదైతే హార్ట్కి సంబంధించిన పంపింగ్ జరుగుతుంది, బీపీ కంట్రోల్ రెగ్యులేట్ చేయడానికి మెడిసిన్స్ అవన్నీ కూడా ఇవ్వడం జరుగుతుంది. ఆమె కండిషన్ బాగుపడాలని చెప్పేసి, ఆమె హెల్తీగా ముందుకు రావాలని చెప్పేసి మేము కోరుకుంటా ఉన్నాం. డాక్టర్స్ కూడా మరి అదేవిధంగా చెప్పడం జరిగింది. ఈ దుర్ఘటన ఏదైతే జరిగిందో నిజంగా చాలా బాధాకరమైనటువంటి విషయం. ఎందుకంటే ఈరోజు కాలేజ్లో పిల్లలు బాగా చదువుకోవాలని తల్లిదండ్రులు పంపిస్తున్నటువంటి సమయంలో, ఈరోజు షీ టీమ్స్ లాంటివి కూడా ఏర్పాటు చేసి భరోసా సెంటర్స్లో ఈ టీజింగ్ అవన్నీ జరగకుండా చూసేటువంటి సందర్భంలో ఇటువంటిది మన పీజీ కాలేజ్లో జరగడం నిజంగా కూడా బాధాకరమైనటువంటి విషయం. మరి అన్ని రకాలుగా కూడా పోలీస్ డిపార్ట్మెంట్ కానీ మరి ఎంక్వైరీ జరుగుతోంది. బాధితుడు అంటే ఎవరైతే దీనికి కారణం అయినటువంటి వాళ్ళు ఉన్నారో వాళ్ళని కూడా అరెస్ట్ చేసి రిమాండ్ కూడా పంపించడం జరిగింది. అన్ని కాలేజీలు కూడా ఇన్వెస్టిగేషన్ జరుగుతోంది. తప్పకుండా బాధిత కుటుంబానికి మహిళా కమిషన్ రాష్ట్ర ప్రభుత్వం అండగా ఉంటుంది. మరి ఆమె ట్రీట్మెంట్ కూడా మెరుగైన ట్రీట్మెంట్ ఇవ్వాలని చెప్పేసి కూడా మన మినిస్టర్ హరీష్ రావు గారు కూడా చెప్పడం జరిగింది. మరి మహిళా కమిషన్ వారికి అండగా ఉంటుందని, రాష్ట్ర ప్రభుత్వం కూడా వారికి అన్ని విధాలుగా మరి ఏవైతే సదుపాయాలు కల్పించాలో కల్పిస్తుందని, ఆమె బాగుపడాలి అంటే ఆమె హెల్త్ కండిషన్ ఇంప్రూవ్ కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాం. జాతీయ మానవ హక్కుల కమిషన్ కూడా ఫిర్యాదు అన్ని రకాలుగా అంటే నేషనల్ కమిషన్ రెస్పాండ్ కాకుండా ముందే ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం రెస్పాండ్ కావడం జరిగింది. మినిస్టర్ హరీష్ రావు గారు ఇమీడియట్ ట్రీట్మెంట్ కోసం మరి ఇక్కడికి పంపించి అన్ని విధాలుగా కూడా మంచి ఫెసిలిటీస్తో ట్రీట్మెంట్ కూడా జరుగుతుంది. తప్పకుండా అంటే అందరూ కూడా స్పందించాల్సినటువంటి సందర్భం.